హాయ్ హలో వెల్కమ్ టు ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు ఏం అడగాలనుకుంటున్నానంటే, నేను బేసిక్గా ప్రతి ఒక్క మగాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అందరికీ ఉండే కామన్ డౌట్ ఒకటి ఉంటుంది. అదేంటి అంటే, ఎన్ని రౌండ్స్కి లేడీస్ సాటిస్ఫై అవుతారు, ఎన్నిసార్లు చేస్తే వీళ్ళు హ్యాపీగా ఉంటారని చాలామంది బాయ్స్కి ఒక చిన్న డౌట్ అనేది ఉంటుందండి. సో దీని గురించి ఏంటి అంటే, ఎన్నిసార్లు చేసాము అని కాదండి, ఎంతసేపు చేసాము అనేదాన్ని చూసుకోవాలి ఫస్ట్. చాలామంది మీరు 4 times ఉండండి, 5 times ఉండండి, 6 times ఉండండి, అది నో ప్రాబ్లం, మీరు ఎన్నిసార్లన్నా ఉండొచ్చు, కానీ ఒక 5-10 minutes చేసేసారనుకోండి ఎటువంటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మీరు ఎక్కువసేపు చేయగలిగారు అనుకోండి, 1 or 2 times ఉండండి, 3 times ఉండండి, కొంచెం ఎక్కువసేపు మీరు ఉన్నట్టయితే కనుక ఇద్దరు హ్యాపీగా ఉంటారు. బేసిక్గా దీని మీద ఏంటి అంటే, చాలామంది చిన్న సైజు ఉంది, కొంతమందికి పెద్ద సైజు ఉంది, కొంతమంది చిన్న సైజు ఉంది, ఎక్కువసేపు చేస్తారు, కొంతమందికి పెద్ద సైజు ఉంటుంది, 1 minute 2 minutes కంప్లీట్ చేసుకుంటారు. సో ఇలాంటిది కాకుండా ఎవరన్నా కానీ ఎక్కువగా మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటే మోస్ట్లీ మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనుకుంటే, రొమాన్స్ చేసుకోండి. తర్వాత మీరు దాని ప్రకారంగా చిన్నగా నెమ్మదిగా స్టెప్ వేసుకున్నట్లయితే మీరు ఎక్కువసేపు కంటిన్యూగా చేసుకోగలుగుతారు, అలానే ఎక్కువ టైమ్స్ మీరు చేసుకోగలుగుతారు. మీరు ఎన్నిసార్లు చేసుకున్నారు అని కాదు, కానీ ఎంత టైం దానికి స్పెండ్ చేస్తున్నారు, చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా ఏంటి అనేది చూసుకోవాలి. చాలామంది వెంటనే చేసేసుకొని ఎక్కువ టైమ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు సాటిస్ఫైగా ఫీల్ అవ్వలేరు, ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు బాయ్ ఒక్కరే సాటిస్ఫై అయితే సరిపోదు కదా, గర్ల్స్ కూడా సాటిస్ఫై ఉండాలి. సో ఏంటి అంటే, అమ్మాయి హ్యాపీగా ఉండాలి, ఎక్కువ ఎంజాయ్ చేయాలి, ఎక్కువ ఫీల్స్తో ఉండాలి, ఎక్కువ మీ మీద ఇంట్రెస్ట్ కలిగి, ఇది లవర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఇన్కేస్ ఎవరన్నా కావచ్చు, ఎక్కువ ఇదిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎక్కువసేపు మీరు రొమాన్స్ చేసుకొని తర్వాత మీరు శృంగారాన్ని అనుభవించండి. ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే, మీరు ఎక్కువసేపు చేయగలుగుతారు, మీరు ఎక్కువగా ఎన్నిసార్లు చేసుకున్న ప్రాబ్లం ఉండదు. సో దీన్ని మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఎన్నిసార్లు చేసుకున్నాము అని కాకుండా ఎంత టైం మనం స్పెండ్ చేసాం దీనికి అనేది మనం చూసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, మీరు మీ లైఫ్ పార్ట్నర్ని హ్యాపీగా చూసుకోగలుగుతారు. ఇదొక్క సింపుల్ లాజిక్ని మీరు మైండ్లో పెట్టుకోండి, ఎక్కువసేపు రొమాన్స్ చేసుకోండి. దానివల్ల ఏంటి అంటే, మీకు టైం ఎక్కువ పడుతుంది, సో మీకు కూడా చేసిన ఫీలింగ్ కలుగుతుంది, అలానే మీ భార్య కావచ్చు, మీ లవర్ కావచ్చు, వాళ్ళు కూడా మీతో హ్యాపీగా ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.